हाई फ्रेंड्स, ई रोज वीडियो अयिते गनुक मीशो पेरु अड्डं पेट्टुकोनि जरुगुतुन्न मोसाल्लो इदि कूडा ओकटि। ई वीडियो मीलो ओकलकन्ना हेल्पफुल अवुतुंदनि चेप्पि वीडियो चेस्तुन्नानु। वीडियो एक्कड स्किप चेयकुंडा चूसेयंडि, मीकु पक्का प्रूफ तो अयिते चूपिस्तुन्नानु। मीकु इलांटि संघटन जरिगिनप्पुडु मीरु एला चेयालो अदि कूडा चेप्तानु नेनु। అది ఏంటంటే, మీషో నుంచి నాకు ఒక కాల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఆ కాల్ ఏంటంటే, మీరు మీషోలో విన్ అయ్యారు, ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నారు అని చెప్పేసి ఒక కాల్ అయితే వచ్చింది. యాక్చువల్లీ ఆ ఫోన్ వచ్చేసరికి నేను బయట ఫంక్షన్లో ఉన్నాను, సో నేను తర్వాత చేస్తానని చెప్పేసి పెట్టేసి తర్వాత ఇంటికి వెళ్ళాక నేను చేశాను. ఆ రికార్డింగ్ కూడా మీకు వినిపిస్తాను, వీడియో అయితే స్కిప్ చేయకండి. మీరు విన్ అయ్యారని చెప్పాక కూడా నేను ఏమాత్రం ఎగ్జైట్ అవ్వలేదు, హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే ఇంతకుముందు ఇటువంటి మీషో నుంచి పోస్ట్లో ఒక బాండ్ అయితే వచ్చింది, 12,50,000 మీరు గెలుచుకున్నారని చెప్పేసి ఒక బాండ్ అయితే వచ్చింది. దాన్ని ఫిల్ చేసి మీరు మళ్ళీ పోస్ట్కి పంపిస్తే మీకు ఆ క్యాష్ అమౌంట్ అనేది వేస్తారని చెప్పేసి అయితే వచ్చింది. ఆ తర్వాత తెలిసింది అదంతా పెద్ద ఫ్రాడ్ అని చెప్పి. సో ఇది కూడా అలాగే ఏదైనా అయిన ఉంటుంది చెప్పి నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ కాల్ చేశాను వాళ్ళకి. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను వాళ్ళకి కాల్ చేశాను, ఈ కాల్ రికార్డింగ్ అయితే మీరు వినండి. తర్వాత వాళ్ళతో మాట్లాడాక ఫోన్ పెట్టేశాక నేను మళ్ళీ ఎవరికి కాల్ చేశాను అది కూడా మీకు వినిపిస్తాను. ఫస్ట్ అయితే ఈ రికార్డింగ్ వినేయండి. వాళ్ళ వాయిస్ అయితే అంత క్లారిటీగా లేదు, కొంచెం జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఇందాక కాల్ చేశారండి మీషో నుంచి? ఏంటండి? అవునండి అవును. దాని వల్ల మేడం మీషో కంపెనీ వాళ్ళు ప్రతి సంవత్సరం ప్రతి ఇయర్ లక్కీ డ్రోస్ లెక్కి చేస్తారండి. లక్కీ డ్రో లో 3 నంబర్స్ వచ్చాయండి. 3 నంబర్ లో ఫస్ట్ నంబర్ మీదే వచ్చింది. మీరు కంపెనీలో దొరుకుతున్నారండి మహీంద్రా XUV500 మోడల్ కార్ అండి. ఓకే అండి. ఓకే కంపెనీ మేడం మీకు 2 ఆఫర్ ఇస్తుంది. కార్ కావాలంటే కారు హోమ్ డెలివరీ చేస్తారు. ఒకవేళ కార్ తీసుకోలేకపోతే మీకు అమౌంట్ కావాలంటే అమౌంట్ మీ అకౌంట్ లో పంపిస్తారండి. ఓకే అండి. ఓకేనా? ఓకే అండి. ఒకవేళ మీరు అమౌంట్ తీసుకోవాలనుకుంటారా, కార్ తీసుకోవాలనుకుంటారా? అమౌంట్ ఎంత వస్తుంది అండి? మీకు అమౌంట్ అయితే అకౌంట్ లో పడుతుంది, కార్ అయితే మీకు హోమ్ డెలివరీ అవుతుంది మేడం. కాదండి, అమౌంట్ అయితే ఎంత క్యాష్ వస్తుంది అని అడుగుతున్నా. మీకు 12,80,000 వస్తుంది మేడం. ఓకే అండి. ఓకే, కార్ అయితే మీకు 12,80,000 కార్. ఓకే అండి. మీకు 2 ఆఫర్ ఇస్తుంది, కార్ అయితే కార్ పంపిస్తారు, అమౌంట్ అయితే అమౌంట్ పంపిస్తారు. కానీ మీరు అమౌంట్ అనుకున్నా కార్ అనుకున్నా మీకు కంపెనీ ద్వారా 1% ఛార్జెస్ ఉంటుంది మేడం. ఆ 1% ప్రాసెసింగ్ ఛార్జెస్ మీరు పే చేసుకుంటే మీకు అమౌంట్ లైన్ లో ఉండి పడుతుంది. కార్ అయితే మీకు 2 రోజులు డెలివరీ అవుతుంది మేడం. ఛార్జ్ ఎంత కట్టాలండి క్యాష్? మీకు క్యాష్ అనుకుంటారు కదా, సో దానికి మీరు 12,800 కట్టాలి మేడం. ఓకే అండి. ఓకే, ఫస్ట్ నేను పే చేసేయాలండి. పే చేసాక అప్పుడు కార్ కానీ అమౌంట్ కానీ వేస్తారా? అమౌంట్ అనుకుంటే మీ ఆధార్ నంబరు అకౌంట్ నంబర్ నాకు నోట్ చేయాలి, లైన్ లోనే ఉండాలి. ఓకేనా మేడం? లైన్ లో ఉంటే ఎలాగే అమౌంట్ డీటెయిల్స్ పంపిస్తారో డీటెయిల్స్ నేను బ్యాంక్ వాళ్ళకి పంపించేస్తాను, వాళ్ళు ప్రాసెసింగ్ చేస్తారు. ఎలాగే మీ అమౌంట్ కడతారో ఈ అమౌంట్ వాళ్ళకి పంపించేసి మీ అమౌంట్ ఓకే చేసిన తర్వాత మీ మొబైల్ కి మెసేజ్ అనే బ్యాంక్ నుంచి కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది మేడం. కాదండి, ఇంతకు ముందు పోస్ట్ లో కూడా మీషో నుంచి ఇలాగా ఒక బాండ్ అయితే వచ్చింది, 12,18,000 అని, అదంతా ఫ్రాడ్ అని చెప్పారండి. మేడం ఇది అది కాదు మేడం. ఒకవేళ డైరెక్ట్ గా కాల్ చేసి మాట్లాడి మీకు ఓకే అయితేనే ఇక్కడ నుంచి పంపిస్తాం మేడం, లేదంటే లేదు మేడం. అలా కాదండి జరుగుతుంది, మీకు కాల్ కట్ చేసుకోకూడదు, లైన్ లో ఉండి మొత్తం ప్రాసెసింగ్ అవుతుంది మేడం. కాదండి, ఇప్పుడు కార్ ఇంటికి వచ్చాక అప్పుడు అమౌంట్ పే చేసేమో కదండి. ఉండదు మేడం, దీనికి 5% ఛార్జెస్ ఉంటుంది, 4% కంపెనీ చేస్తుంది, 1% ప్రాసెసింగ్ ఛార్జెస్ మీరు పే చేసిన ఎంబడే మీకు అమౌంట్ అకౌంట్ లైన్ లో ఉండే కండిషన్ అవుతుంది. ఓకేనా? దీన్ని ఎలాగని నమ్మడం, మరి 12,000 అంటే తక్కువ కాదు కదా మేడం. కన్ఫర్మ్ గా షోర్ గా ఉన్నపాటికి చెప్తున్నాను, కావాలంటే వైట్ రికార్డింగ్ చేసుకోవచ్చు. మీకు ఇబ్బంది ప్రాబ్లం అయితే నువ్వు నా పేరైన కంపెనీ పైన యాక్షన్ కూడా తీసుకోవచ్చు మేడం. ఓకే అండి, సరే నేను ఈవినింగ్ కాల్ చేసి చెప్తానండి మా వారికి చెప్పి. ఓకే, విన్నారు కదా ఫ్రెండ్స్, మీషోలో మీరు డైలీ షాపింగ్ చేస్తారు కాబట్టి మీ నెంబర్ అనేది ఫస్ట్ వచ్చిందని చెప్పేసి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. నేను అప్పటికే మనసులో అనుకుంటున్నాను వీళ్ళు ఇంకా ఏది క్యాష్ గుంజడానికి ఏం అడుగుతులేదని చెప్పి అనుకుంటున్నాను. సో ఈలోపే వాళ్ళు మీరు 1% కింద 12,000 అయితే పే చేయాలని చెప్పి అడిగారు.
అది కాకుండా మన ఆధార్ కార్డు అలాగే బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇస్తే ఆన్లైన్లోనే ట్రాన్సాక్షన్ అంతా కూడా క్లియర్ అయిపోద్దని చెప్తున్నారు. మీకు ఇలాంటివి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి విన్ అయినందుకు క్యాష్ వస్తుంది లేదా కార్ వస్తుంది అనే ఎక్సైట్మెంట్లో కొద్దిగా బుర్ర అయితే పనిచేయదు. ఎందుకంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం కదా, ఫస్ట్ టైం ఎవరైనా ఇలాగే హ్యాపీగా ఫీల్ అవుతాం. ఒకసారి అందులో పడితేనే కానీ తెలీదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ నుంచి కాల్ వచ్చిన వెంటనే నేను వెంటనే మీషోకి కస్టమర్ కేర్కి కాల్ చేశాను. ఆ రికార్డింగ్ కూడా వినిపిస్తాను, ఒకసారి అది కూడా వినండి. హలో, వెల్కమ్ టు మీషో, నా పేరు పవన్ చరణ్, నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను? ఇప్పుడు మీషోలో ఏమన్నా లక్కీ డ్రెస్ ఏమన్నా తీస్తున్నారండి? ప్రెసెంట్ మీషోలో లక్కీ డ్రెస్ అనే ఏమైనా ఉన్నాయనుకున్నాను. అంటే ఇప్పుడే నాకు మీషో నుంచి ఒక కాల్ వచ్చిందండి, సంవత్సరానికి ఒకసారి లక్కీ డ్రెస్ ఇస్తాము, 3 నెంబర్స్ సెలెక్ట్ అయినాయి, ఫస్ట్ నెంబర్ మీదే వచ్చిందని చెప్పి ఒక కాల్ వచ్చిందండి. మ్యామ్ సారీ మ్యామ్, మీషో నుంచి మీకు కాల్ కానీ మెసేజెస్ కానీ ఏం రావు, అదంతా ఫేక్ మ్యామ్. ఇంతకు ముందు ఇంటికి ఇలాగే బాండ్ వచ్చిందండి, 12,80,000 గెలుచుకున్నారని. ఇప్పుడేమో మీకు కార్ కావాలతే కార్ ఇస్తాము, లేదా క్యాష్ కావాలతే క్యాష్ ఇస్తాము, మీరు 1% ఛార్జ్ చేయాలి 12,000 అని చెప్పేసి చేశారండి కాల్ ఇప్పుడే. మ్యామ్ సారీ మ్యామ్, మీకు ఇలా జరిగినందుకు, బట్ మీరు మీ ఇష్టం నుంచి మీకు కాల్స్ కానీ మెసేజెస్ కానీ రాదు. ఓకే అండి, అదంతా ఫేక్ మ్యామ్. ఓకే సార్, థ్యాంక్ యూ, దానికే కాల్ చేశానండి. విన్నారు కదా ఫ్రెండ్స్, వాళ్ళ నుంచి కాల్ వచ్చిన వెంటనే నేను మళ్ళీ మీషో కేర్కి కాల్ చేసి ఈ విధంగా అయితే మాట్లాడాను. మీకు ఎప్పుడైనా ఇలాగ ఫేక్ న్యూస్ కానీ మీకు వచ్చినట్టు తెలిస్తే మీరు కూడా ఇలా కాల్ చేసి మీరు జాగ్రత్త పడండి. నాకు ఫస్ట్ టైం బాండ్ వచ్చినప్పుడు కూడా నేను మనీ అయితే ఏం పే చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే బ్యాంకులో పనిచేసే అన్నయ్య ఉంటే అతన్ని అడిగితే ఇదంతా ఫేక్ అని చెప్పారు. సో ఆ బాండ్ చింపేసి పాడేశాను ఇంకా. సో ముందులో అది తెలిసింది కదా ఫ్రాడ్ అని, సో ఇది కూడా ఆ టైప్లోనే ఉంటుందని చెప్పేసి ఇంకా ఈ కస్టమర్ కేర్ కాల్ చేస్తే వాళ్ళు ఇలాగని చెప్పారు. సో క్లారిటీ వచ్చేసింది. ఇదైతే మీషో కంపెనీ చేస్తున్న ఫ్రాడ్ అయితే కాదు ఫ్రెండ్స్, మీషో పేరుని అడ్డం పెట్టుకుని చేస్తున్న మోసాలు ఇవన్నీ కూడా. మీలో ఎవరికైనా ఇలా కాల్స్ కానీ ఇంకా మీరు విన్ అయ్యారని చెప్పి ఏమన్నా వస్తే కనుక బాండ్స్ కానీ మీరు ఈ విధంగా అయితే చేస్తారని చెప్పేసి మీకు క్లారిటీ ఇవ్వడానికని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీలో ఒకరికన్నా హెల్ప్ అవుతుందని ఉద్దేశంతోనే చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది, అలాగే షేర్ చేయడం వల్ల ఇంకా చాలా మందికి ఇలాంటి తెలియని విషయాలు ఇంకా తెలుస్తాయి కదా. సో లైక్ చేసేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.